పూజా మల్లిడి మౌనిక దేవి టేకి సత్యదేవిలకు ప్రోత్సాహక నగదు బహుమతులను జ్ఞాపికలను కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి రామ్మోహన్, వెల్ఫేర్ అసిస్టెంట్లు మల్లిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరి సమక్షంలో కూడా లాటరీ తీయడం జరిగింది. మన వాలంటీర్లు కూడా ఆ రాసిన స్లిప్పులు కానీ అలాగే ఆ పేర్లు రాసిన స్లిప్పులు రౌండ్ చేసినప్పుడు కానీ మన వాలంటీర్లు ప్రభాకర్ రెడ్డి శివారెడ్డి, పొలగం శివారెడ్డి, ఇంకా ముందుత్తి సుభాష్ వీళ్ళందరూ కూడా టేబుల్ దగ్గర ఉండి మొత్తం అంతా చూడటం జరిగింది. అలాగే మన ఇంటి పనులకు సంబంధించి ఇన్ఛార్జ్గా ఎవరైతే నియమించామో దేవి గారు, అలాగే మన మహిళా పోలీసులు కాంతమ్మ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా లాటరీని పర్యవేక్షించడం జరిగింది. చాలా ఎక్కడా కూడా ఎటువంటి విమర్శకి తావు లేకుండా, ఇందాకే చెప్పాను కదా కోటి రూపాయలు బహుమతి ఇస్తే ఎంత శాస్త్రయుక్తంగా లాటరీ తీస్తారు. మీకు ఇంటి పన్ను రసీదులు అప్పగించే సమయంలో నవంబర్ 27వ తేదీ నాటికి సాయంత్రం 5 గంటలలోపు ఎవరైతే వాళ్ళకు అప్పగించిన రసీదులన్నీ కూడా అమౌంట్ మొత్తం వసూలు చేసి అప్పగిస్తారో అలాగే అప్పగించిన వారందరి నుంచి కూడా లాటరీ పద్ధతిలో ఒకరిని ఎంపిక చేసి 2000 రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పడం జరిగింది.